నేను ఫస్ట్ ఒక గిన్నె తీసుకున్నాను. ఇందులో ఏంటంటే వాటర్ మసల పెడుతున్నాను. ఈ వాటర్లో మనం మీల్ మేక్ వేయాలన్నమాట. సో వాటర్ మసలటానికి వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇందులో చూడండి వాటర్ వేడికొచ్చింది. ఒక 50 grams ఆఫ్ మీల్ మేకర్ వేసేసాను. ఇది చిన్న సైజ్ మీల్ మేకర్, పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదండి. పొంగొచ్చిన తర్వాత ఒక్క 2 మినిట్స్ ఇట్లా కళ్ళపెళ్ళ మసల్ట మరగటం అంటారు చూసారా, అట్లా అంటే చాలు. ఎందుకంటే మనకి మళ్ళీ టమాటాలతో పాటు ఉడుకుతుంది ఇది. ఇది సోయా చంక్స్ అంటారండి, మీల్ మేకర్ అంటారు. నిజంగా హెల్త్కి చాలా చాలా మంచిది, హై ప్రోటీన్. అసలు నన్ను అడిగితే పూర్ మ్యాన్స్ ప్రోటీన్ ఏదన్నా ఉందంటే అది ఇది మాత్రమే. ఇదిగోండి మరుగొచ్చింది, ఉడకటం స్టార్ట్ అయింది. ఇట్లా ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత జస్ట్ 1.5-2 మినిట్స్ ఉంచండి చాలు. ఆ నీళ్లు పీల్చుకొని అదిగోండి సోయా చంక్స్ మన మీల్ మేకర్ ఇలా ఉబ్బుతాయి కొంచెం. సో ఇట్లా మసలుతుంది. జస్ట్ 2-3 పొంగులు రానివ్వండి చాలు. 2 మినిట్స్ కూడా అవసరం లేదు గట్టిగా మాట్లాడితే. నేను తీసేస్తున్నాను. 1 మినిట్కే నేను సిమ్ చేశాను చాలండి, జస్ట్ 1.5 మినిట్ అంతే. దాన్ని ఇప్పుడు నీళ్లు వార్చేసి తెచ్చుకుందాం. మన మీల్ మేకర్ కర్రీలోకి వచ్చేస్తే నేను ఒక కడాయి తీసుకున్నాను. సో ఇందులో ఒక నేను 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. సో నేను 1/2 టీ స్పూన్ ఆవాలు వేసాను, అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర, అండ్ 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, కొంచెం వేగగానే తాలింపు ఉల్లిగడ్డ వేసేసాను. జస్ట్ 1 ఉల్లిపాయ పెద్దది. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఇట్లా వేగనివ్వండి లైట్ కలర్. అండ్ ఈ టైంలో నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు 1/4 కిలో వేసేస్తున్నాను. మంచిగా తాలింపు టమాటాలు అన్నీ కలదిప్పండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఇదిగోండి 2 మినిట్స్కి పరిస్థితి ఇది, ఆయిల్ ఎట్లా బయటకు వస్తుందో చూసారా, మంచిగా మగ్గుతుంది అన్నట్టు. ఒకసారి అటు ఇటు కలుపుకుందాము. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను, జస్ట్ 1 టీ స్పూన్ ఫుల్. అండ్ ఉప్పు 1 టీ స్పూన్ ఫుల్. అండ్ ఇంకొక 1/2 టీ స్పూన్ కూడా వేస్తున్నాం. దీన్ని మూత పెట్టి ఇంకొక 1-2 మినిట్స్ మగ్గనిద్దాం మీడియం ఫ్లేమ్ మీద. ఇది పరిస్థితి 2 మినిట్స్ తర్వాత. మనం ఏంటంటే కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాము, మూత పెట్టి మగ్గనిస్తున్నాము. ఇట్లా 2-2 మినిట్స్కి ఒకసారి ఇట్లా చేయటం వల్ల కర్రీ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఈ టైంలో నేను కారం వేసేస్తున్నాను, ఆల్మోస్ట్ 2 టీ స్పూన్స్ ఫుల్ కారం. ఈ మీల్ మేకర్ కర్రీలో టేస్ట్ కోసం మన టమాటా కర్రీలో ముఖ్యంగా ఇట్లాగా చింతపండు పులుసు పిండాం అనుకోండి, చాలా టేస్ట్ వస్తుంది పులుపుతోనే. ఇది జస్ట్ 1-10 గ్రామ్స్ అండి, 4-5 రెక్కలు చింతపండు అంతే. ఒక ఫ్లేవర్ ఆఫ్ పులుపు, దట్స్ ఆల్. మరీ పులుపు అయినా బాగోదు. సో చింతపండు పులుసు పోసాను, అండ్ ఇప్పుడు కొంచెం హైలో పెడుతున్నాం. ఈ టైంలో మనకి కర్రీ లూజ్గా కావాలంటే ఎంత వాటర్ పోయాలో చూసుకొని కొద్దిగా 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఆ సోయా చంక్స్ మీల్ మేకర్ ఏదైతే ఉందో అవి వేస్తే కనుక ఈ వాటర్ని మొత్తం గుంజుకుంటుంది అది. అండ్ ఇప్పుడు మనం జస్ట్ 1.5 మినిట్ నీళ్ళల్లో ఉడకపెట్టుకున్న మన మీల్ మేకర్ ఇందులో వేసేస్తున్నాం టోటల్లీ. ఇది మటన్ కర్రీకి ధీటుగా ఉంటుంది, అండ్ చపాతీస్లోకి రోటీస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 1-5 మినిట్స్ ఇట్లానే ఉడకనిద్దాం. మనకు 5 మినిట్స్ అయిపోయింది. ఇదిగోండి కర్రీ ఇట్లాగా లూజ్గా గ్రేవీలాగా చాలా బాగుంది. అండ్ ఇది మనం అన్ని వేసి కట్టేసినాక చాలా దగ్గరకు అవుతుంది, చూస్తూనే ఉండండి. నేను 1 టీ స్పూన్ ఫుల్ ధనియాల పొడి వేసేస్తున్నాను, అండ్ కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను, 2 కొబ్బరి పొడి 2 టీ స్పూన్స్. దీన్ని మంచిగా కొంచెం నేను హై ఫ్లేమ్ మీద పెట్టే వండుతున్నాను, అంటే మరీ హై కాదు మరీ మీడియం కాదు. ఇట్లా మనకి కుత కుత ఉడుకుతుండాలండి. ఈ టైంలో ఉప్పు చూడండి ఒక్కసారి, బాగుంది టేస్ట్. ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించిందండి, ఇంకొక 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. అండ్ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అండ్ 1 నిమిషం పాటు మళ్ళీ ఇట్లానే మగ్గనిద్దాం. వావ్, దట్స్ ఆల్ అండి. నేను స్టవ్ కట్టేస్తున్నా, ఇంకా జస్ట్ 1 మినిట్ పాటు మన మసాలాలు కూడా మగ్గేసినాయి. చలో షాల్ వి షిఫ్ట్. సో ఇదండి మన మీల్ మేకర్ కర్రీ, సూపర్ యమ్మీ సూపర్ టేస్టీ మీల్ మేకర్ కర్రీ విత్ టొమాటోస్. ఇది కర్రీ పాయింట్స్లో వాటిలో సూపర్ సేల్ అని చెప్పి మన అనురాధ గారు చెప్తున్నారు. మీరు ట్రై చేస్తారా? మరి వెంటనే ట్రై చేయండి. మరిన్ని అద్భుతమైన రెసిపీస్తో మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటాను. అంతవరకు ఇవన్నీ మీరు ట్రై చేస్తూ ఉండండి, నాకు మీ ఫీడ్బ్యాక్ కూడా చెప్తూ ఉండండి. అప్పటివరకు సెలవు, నమస్కారం.